హాయ్ హలో నమస్కారం నా పేరు మొదలు మీరు చూస్తున్న మొదటి టెక్ ఇన్ఫార్మర్ ఇన్ తెలుగు సో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్ వీడియో అనమాట సో ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే అమెజాన్లో ఎవరైతే ఎక్కువగా ప్రొడక్ట్స్ కొంటూ ఉంటారో అలాగే రిటర్న్ పెడుతూ ఉంటారు అంటే డ్యామేజ్ అయినా మిస్సింగ్ అయిన ప్రొడక్ట్స్ మనం రిటర్న్ పెడుతూ ఉంటాం కదా సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్ వీడియో కేర్ఫుల్గా మీరు చూడండి స్కిప్ చేయకండి ఓకే అండ్ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ సో మీరు కేర్ఫుల్గా వినండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అండ్ మనకు నాలుగు పాయింట్స్ అయితే ఉంటాయి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాట్ రీటబుల్ ప్రోడక్ట్ అంటే ఏంటి నాట్ రీటబుల్ ప్రోడక్ట్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సెకండ్ పాయింట్ వచ్చేసి మనం నాన్ రీటబుల్ ప్రోడక్ట్ని ఎలా రీఫండ్ చేసుకోవాలి అలాగే వాళ్ళు మనకి అమౌంట్ అంటే రీఫండ్ ఎలా ఇస్తారు అండ్ మూడో పాయింట్ వచ్చేసి నాట్ రేటబుల్ ప్రోడక్ట్ని మీరు ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ మెథడ్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే వాళ్ళు మీకు రిఫండ్ ఏ బ్యాంక్ అకౌంట్కి వేస్తారు మీరు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే దాన్ని మీరు ఎలా కరెక్ట్ చేసుకోవాలి సో ఆ ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు అమెజాన్ కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంది వాళ్ళ కస్టమర్ సర్వీస్ ఎట్లా అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట చాలా యూస్ఫుల్ వీడియో స్కిప్ చేయకండి ఓకేనా ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాట్ రిటెనబుల్ ప్రోడక్ట్ అంటే ఏంటి సో నాట్ రిటెనబుల్ ప్రోడక్ట్ అంటే మనం అమెజాన్లో పర్చేస్ చేసిన ప్రోడక్ట్ని అంటే నాట్ రెటెనబుల్ ప్రోడక్ట్ని మనం పర్చేస్ చేసాం అనుకోండి సో దాన్ని మనం రిటర్న్ పెట్టుకోవాలి అనమాట అంటే రిటర్న్ తీసుకోరు అమెజాన్ రిటర్న్ అయితే తీసుకోదా ప్రోడక్ట్ని సో దాన్ని మనం నాట్ రిటెనబుల్ ప్రోడక్ట్ అనేసి పిలుస్తాం అనమాట అండ్ వాళ్ళు కూడా మాక్సిమం చేస్తారు నాట్ రిటనబుల్ ప్రోడక్ట్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నాట్ రిటర్నబుల్ ప్రోడక్ట్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సో మీ ఇక్కడ చూపిస్తాను చూడొచ్చు ఏం లేదు జస్ట్ మీరు అమెజాన్ అయితే ఓపెన్ చేయండి అందులో ఏదో ప్రోడక్ట్ తీసుకోండి నేను ఒక ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ చేస్తాను సో ఆ ప్రోడక్ట్ మీకు చూపిస్తే ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద ప్రోడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి అయితే మీరు వెళ్ళండి కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బై నో కింద ఉండే చూడండి యాడ్ లిస్ట్ ఉంది కదా దాని కింద ఉంటుంది అనమాట పే ఆన్ డెలివరీ అండ్ నాట్ రిటర్నబుల్ ప్రోడక్ట్ అండ్ అమెజాన్ డెలివరీ అండ్ నో కాంటాక్ట్ డెలివరీ అనేసి ఉంటుంది ఇప్పుడు చూడొచ్చు రెండు ఆప్షన్ నాట్ ట్రేటబుల్ ప్రోడక్ట్ అని ఉంది కదా సో ఇట్లాగ మీకు ఉందంటే అది ప్రోడక్ట్ అనేది మనకు నాట్ టెటబుల్ ప్రోడక్ట్ అనేసి మనం క్లియర్గా అయితే ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ అయితే అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి నాట్ రిటర్నబుల్ ప్రోడక్ట్ని మనం ఎలా రీఫండ్ చేసుకోవాలి అంటే రీఫండ్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అలాగే మనకు వాళ్ళు రీఫండ్ ఏ విధంగా ఇస్తారనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ అయితే కొన్నా అమెజాన్లో సో పార్సల్ అయితే వచ్చింది పార్సల్ ఓపెన్ చేయగలి లోపల డబ్బా ఉంది ఆ డబ్బా సీల్ ఓపెన్ చేసి నేను ఓపెన్ చేయగలి లోపల ఒక హ్యాపీ కార్డ్ ఉంది అలాగే కొన్ని గమ్స్ అయితే ఉన్నాయి సో నేను వాటిని కౌంట్ చేస్తాను ఒక్కొక్కటి కింద అలా కౌంట్ చేస్తే నాకు టోటల్గా ఫిఫ్టీ సిక్స్ అయితే ఉన్నాయి అండ్ డబ్బా మీద చూస్తే మనకు సిక్స్టీ గమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో నాకు మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ నేను వాటిని కౌంట్ చేస్తాను ఈసారి ఫైవ్ ఫైవ్ చెప్పును కౌంట్ చేశాను కౌంట్ చేసిన సరే నాకు మళ్ళీ ఫిఫ్టీ సిక్స్ గమ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఏం చేయాలి అది నాట్ రిటర్న్ ప్రోడక్ట్ సో ఏ విధంగా నేను ప్రాసెస్ చేశాను అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చూడండి ఫస్ట్ మీరు అమెజాన్ యాప్ అయితే ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్లోకి అయితే వెళ్ళండి సో ఏ ప్రోడక్ట్ని అయితే మీరు రిటర్న్ పెట్టాలనుకుంటున్నారో సో ఆ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేయండి సో నేను ఈ ప్రోడక్ట్ని అయితే రిటర్న్ పెట్టాలనుకుంటున్నాను దీన్ని ఓపెన్ చేశాను సో కొంచెం కిందకి వస్తే మనం ఇక్కడ చూడొచ్చు రిటర్న్ ఆర్ రీప్లేస్ ఐటమ్స్ ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇంకా కింద చూసుకుంటే మనకు ఐటమ్స్ ఆర్ పార్ట్స్ మిస్సింగ్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎలా వస్తుంది సో ఇక్కడ మీరు మీ టైప్ చేయండి మీరు ఏ ప్రోడక్ట్స్ అయితే మిస్ అయినా అవన్నీ టైప్ చేయాలి సో నేను అయితే ఫోర్ గ్రామ్స్ మిస్సింగ్ అనే ప్యాకేజ్ అని టైప్ చేశాను అండ్ ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేయమంటుంది మీరు ఆ ప్రోడక్ట్ ఫోటో అయితే తీసి మీరు ఇక్కడ యాడ్ చేయాలన్నమాట సో యాడ్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి సరిపోతే అంతే ఇంకేమీ లేదు సో కంటిన్యూ చేయగానే మనం ఇక్కడ చూడొచ్చు సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట కొంచెం కిందకి వెళ్తే మనకు ఇక్కడ కాల్ మీ ఉంటుంది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీ నెంబర్ అడుగుతుంది సో మీ నెంబర్ ఇచ్చిన తర్వాత కాల్ మీ నాన్ క్లిక్ చేయగాలి మీకు జస్ట్ కొన్ని సెకండ్స్లోనే ఫోన్ అయితే వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు ఫోన్ అయితే వచ్చింది ఈ నెంబర్ నుంచి అయితే వస్తుంది అనమాట అమెజాన్ నుంచి సో ఇప్పుడు మీకు అమెజాన్స్ కాల్ అయితే వచ్చింది కదా సో మీరు అయితే పడొద్దు వాళ్ళు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ మాట్లాడతారు ఒకవేళ మీకు రెండు లాంగ్వేజ్లు వచ్చి ఉంటే మీరు మాట్లాడవచ్చు ఒకళ్ళు లేదు నాకు తెలుగు లాంగ్వేజ్ ఒకటే వచ్చు నేను ఆ రెండు మాట్లాడలేను అనుకుంటే కనుక మీరు మీ కాల్ని తెలుగు పర్సన్కి కనెక్ట్ చేయమని చెప్పాలన్నమాట సో నాకు తెలుగు మాత్రం వచ్చు హిందీ ఇంగ్లీష్ రాదు సో నేనేం చేశానంటే ప్లీజ్ కనెక్ట్ మై కాల్ అనదర్ తెలుగు పర్సన్ అని చెప్పేసి చెప్పా వచ్చి రాని ఇంగ్లీష్తో సో వాళ్ళైతే కనెక్ట్ చేస్తా అని చెప్పారు తెలుగు వాళ్ళకి వన్ మినిట్ హోల్డ్లో ఉంచారు తర్వాత తెలుగు వాళ్ళు మాట్లాడారు సో వాళ్ళతో నేను దగ్గర దగ్గరగా ఫైవ్ అండ్ హాఫ్ మినిట్స్ అంటే సిక్స్ మినిట్స్ లోపల మాట్లాడాను సో మాట్లాడిన తర్వాత మొత్తం చెప్పాను అనమాట ఇట్లాగా ఆర్డర్ చేశాను ఇట్లా నాకు కొన్ని ప్రోడక్ట్స్ మిస్ అయినాయి ఐ మీన్ నాలుగు అయితే మిస్ అని చెప్పి మొత్తం చెప్పాను సో వాళ్ళు చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత సో ఈ ప్రోడక్ట్ నాట్ ఎట్ ప్రోడక్ట్ సార్ అని చెప్పారు చెప్పిన తర్వాత నేను అన్న మరి ప్రోడక్ట్ నా దగ్గర ఉంటుందా అంటే నీ మీ దగ్గర ఉంటుంది సార్ రిఫండ్ చేస్తాను సార్ అని చెప్పారు సో రిఫండ్ చేయమని చెప్పి చెప్పాను సో రిఫండ్ చేయమని చెప్పిన తర్వాత వాళ్ళు బ్యాంక్ ఒకటికి చేయమంటారా లేదంటే అమెజాన్ పేకి చేయమంటారా అని చెప్పి చెప్పారు సో నేను బ్యాంక్ ఒకటి చేయమని చెప్పాను సో బ్యాంక్ అకౌంట్కి అయితే ఎన్ని రోజులు వస్తుందని అడిగాను అడిగిన తర్వాత వాళ్ళు త్రీ ఫోర్ ఫైవ్ డేస్లో అయితే మనకి అమౌంట్ అనేది పడుతుందని చెప్పారు అదే మనకు అమెజాన్ పేలో అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో పడుతుంది అనేసి వాళ్ళు అయితే చెప్పారు సో నేనైతే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్సాక్షన్ చేయమని చెప్పాను సో సరే సార్ అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసి మీకు లాస్ట్లో ఎయిట్ ఎయిట్ అనేసి బ్యాంక్ అకౌంట్ ఉంది సో ఆ అకౌంట్ చేయమంటారా అన్నారు సో చేయండి అని చెప్పేసి నేనైతే చెప్పాను సో ఓకే థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళు కాల్ అయితే కట్ చేశారు అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే నాట్ ఐటమ్ ప్రోడక్ట్ని మీరు క్యాష్ ఆన్ డెలివరీ మెథడ్ యూజెస్ పర్చేస్ చేస్తే వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్కి అంటే ఏ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ వేస్తారు ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ తప్పిస్తే మీరు దాన్ని ఎలా రైట్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అండ్ తర్వాత నాకు ఒక డౌట్ అయితే వచ్చింది సో డౌట్ ఏంటంటే నేను బ్యాంక్ అకౌంట్ లాస్ట్లో ఎయిట్ టు ఎయిట్ అని చెప్పారు కదా నేను చెక్ చేసుకున్నా నా బ్యాంక్ అకౌంట్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ బ్యాంక్ అకౌంట్స్ మొత్తం చెక్ చేసుకుంటే ఎయిట్ ఎయిట్ బ్యాంక్ అకౌంట్ నంబరే లేదు నాకు అండ్ అమెజాన్లోకి వెళ్ళి చెక్ నా డీటెయిల్స్ మొత్తం అని అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేస్తే ఆ నంబర్ లేదు అప్పుడు నాకు గుర్తొచ్చింది నేను ఇది క్యాష్ ఆన్ డెలివరీ మెథడ్ యూజ్ చేసి పర్చేస్ చేశాను కదా నేను బ్యాంక్ అకౌంట్ చేస్తుంటే డైరెక్ట్ బ్యాంక్ అయితే వచ్చేస్తే అకౌంట్లోకి డబ్బులు సో ఇప్పుడు ఎలాగ అనేసి నాకు కూర్చొని అయితే గట్టిగా వచ్చిందనమాట తర్వాత నేను ఎవరైతే నాకు డెలివరీ చేస్తారో ఆ అబ్బాయి పర్సనల్ నంబర్ అయితే నాకు ఇచ్చాడు డెలివరీ చేసే ముందు సో తనకైతే కాల్ చేసి అడిగా సో నా నెంబర్ కాల్ చేస్తే సో మీరు ఇట్లా ప్రోడక్ట్ ఇచ్చారు కదా పలా రోజు సో ఇట్లా జరిగింది నాకు మీ అకౌంట్కి అయితే అమౌంట్ అయితే పడుతుంది సో మీరు ఏ అకౌంట్ ఇచ్చారు లాస్ట్లో ఎయిట్ ఎయిట్ నెంబర్ అయినా సరిగా అడిగితే సో కాదు అసలు నేను డెలివరీ అయ్యలేదు అని చెప్పారు సో నాకు షాకింగ్ అనమాట సో అప్పుడు అనిపించింది నాకు అరే డబ్బులన్నీ ఎవరికో పోతున్నాయి ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు డిసప్పాయింట్ అయిపోయి కూర్చున్నా తర్వాత అనిపించింది అరే నాకు ఎట్లా జరిగిందా లేదంటే చాలామందికి ఇట్లా జరిగి ఉంటే ఒకవేళ ఏమవుతుంది జరిగితే కనుక వాళ్ళకి ఎలా సొల్యూషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి నన్నైతే ఆగలేదు మళ్ళీ ప్రయత్నించాను సో ఎట్లా ప్రయత్నించానంటే సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఎలాగైతే పెట్టాను నేను రిటర్న్ అన్నది సో అట్లానే పెట్టాను అమెజాన్ ఓపెన్ చేశాను తెలుగు పర్సన్కి కనెక్ట్ చేయమంటే కనెక్ట్ చేస్తారు సో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పి ఎట్లా ప్రాసెస్ మొత్తం చెప్తే వాళ్ళు మళ్ళీ చెక్ చేశారు నన్ను త్రీ మినిట్స్ హోల్లో ఉంచారు త్రీ మినిట్స్ హోల్లో ఉంచి మొత్తం చెక్ చేస్తారు ఆల్రెడీ ఇది మీకు రీఫండ్ అనేది మీకు అకౌంట్కి అయితే వస్తుంది సార్ అని చెప్పారు సో అకౌంట్కి అయితే వద్దు నాకు నాకు రిఫండ్ అనేది నాకు అమెజాన్ పే చేస్తుంది అని చెప్పాను అనమాట సో అమెజాన్ పే చేసామంటే మనకు ఈజీగా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అమెజాన్ పే అయితే చేస్తాను సార్ అని చెప్పారు సో ఎందుకు నేను అమెజాన్ పే చేయమని అంటే ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే త్రీ టు ఫైవ్ డేస్ పడుతుంది అంటున్నారు సో అంతవరకు మనం వెయిట్ చేయలేం చాలా టైం అయితే పడుతుంది సో అదే మీకు అమెజాన్ పే అనుకోండి మీకు చాలా ఫాస్ట్గా ఈజీగా అనమాట అమౌంట్ అన్నది సో అందుకే నేను అమెజాన్ పేకి అయితే చేసామని చెప్పాను ఒకవేళ మీరు ఏమైనా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే బ్యాంక్ ఒకటి అయితే ఇచ్చుకోవచ్చు లేదంటే అమెజాన్ పే చేసుకుంటే ఈజీ సో నా సజెస్ట్ అమెజాన్ పే చేసుకుంటే మీకు ఈజీగా అయితే అనమాట సో వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో అమెజాన్ పేలోకి అయితే మాకు క్రెడిట్ అయితే చేస్తాను చెప్పారు నా అకౌంట్కి కాకపోతే వాళ్ళు వన్ టూ త్రీ అవర్స్లో నాకు క్రెడిట్ అయితే అయిపోయింది అమెజాన్ పేలో మెసేజ్ కూడా వచ్చింది ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మీరు మెసేజ్ అన్నది ఏ టైంకి వచ్చింది అన్నది సో ఈ విధంగా అయితే నేను నా ప్రాబ్లమ్ని క్లియర్గా అయితే రెక్టిఫై చేసుకున్నాను అనమాట అండ్ లాస్ట్ పాయింట్ కూడా మాట్లాడుకుంటే ఫోర్త్ పాయింట్ సో ఈ పాయింట్ వచ్చేసి మనకు అమెజాన్ కస్టమర్ రెస్పాన్స్ అండ్ వాళ్ళ సర్వీస్ సో ఎలా ఉంది సో ఇదంతా మీరు చూసారు కదా ప్రాసెస్ అన్నది సో నేను టూ టైమ్స్ అయితే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను అన్నమాట సేమ్ ప్రాసెస్ ప్రాసెస్ అయితే చేంజ్ చేయలేదు సో సేమ్ ప్రాసెస్ అయితే ఉంచారు వాళ్ళు కాల్ చేస్తాను రెస్పాండ్ కూడా చాలా బాగా అయితే అయ్యారు సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది వాళ్ళ సర్వీస్ కూడా చాలా బెటర్ అయితే ఉంది ఫ్లిప్కార్ట్ లాగా అయితే కాదు సో ఫ్లిప్కార్ట్ అయితే నాకు శత్రువు ఏం కాదు సో నాకు ఎట్లా జరిగింది పర్సనల్గా జరిగింది కాబట్టి నేను చెప్తున్నా సో చాలామంది అనుకుంటారు ఫ్లిప్కార్ట్ గురించి బ్యాగ్గా చెప్తున్నాను అనేసి అలాంటిది ఏం లేదు రెస్పాన్స్ బాగుంటే బాగుందని చెప్తే అంత లేదు సో ఇదన్నమాట ఫ్లిప్కార్ట్ సారీ అమెజాన్ గురించి మాట్లాడుకుంటే సో అమెజాన్ రెస్పాన్స్ అండ్ సర్వీస్ అయితే చాలా బెటర్ అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈ వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలా కింద సిస్టమ్ క్లిక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీఎ నెక్స్ట్ వీడియో